న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. హాయ్ హాయ్. ఏంట్రా ఫోన్ చూసుకుంటున్నా, నర్వసా? అంటే యూ బిన్ త్రూ ఆల్మోస్ట్ 100 రిలీజెస్. నాకు మూడోది చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంది. ఇప్పుడు 100 రిలీజెస్ అయినా కూడా ఇదే స్ట్రెస్ సినిమా రిలీజ్ అప్పుడు. గుడ్, ఐఎమ్ గ్లాడ్ నువ్వు ఇది స్ట్రెస్ గా ఉంటున్నావు. స్ట్రెస్ అవుతేనే రిజల్ట్లు బాగా వస్తాయి. ఏమో, యూ థింక్ సో? విత్ స్ట్రెస్ మోర్ రిజల్ట్స్. అవును, తిరుపతి కూడా వెళ్తున్నావంట ఇవాళ? ఎస్, ఇట్ విల్ బి మై ఫోర్త్ టైం వాకింగ్. వాకింగ్ లాస్ట్ టైం ఎంతసేపులో నడిచావు పైకి? ఐ థింక్ 1 hour 40 minutes or something. అంతసేపు పట్టిందా? వెళ్ళి తక్కువ 1 hour 15 minutes మేబీ. మర్చిపోయాను. నో నో నో, ఐ రిమెంబర్ వీ వర్ షాక్డ్. ఐ థింక్ నిన్ను కింద దింపేసి ఐ విల్ మీట్ యూ అప్ స్టేర్స్ అన్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ జస్ట్ అండర్ 1 hour. కరెక్ట్. 56 minutes. యా, పరిగెత్తాను ఆ రోజు. ఎలా వచ్చేవారా అంటే పరిగెత్తారు. పరిగెత్తారు కింద నుంచి పైకి. మీరు నడిచారా పైకి? నేను ఇప్పుడు ఈ మధ్య లేదు. వెన్ ఐ వాజ్ చాలా యంగ్గా ఉన్నప్పుడు ఐ యూస్ టు వాక్. యాక్చువల్ తిరుపతి ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ వాక్డ్ అప్ డ్యూరింగ్ ద ఫ్లడ్స్. ఇప్పుడు చెట్లు పడిపోయినాయి, భూకంపాల్లా ఉన్నాయి మొత్తం. యా, నువ్వు ఫోటో కూడా చూపించావు కదా, వాటర్ ఫాల్, వాటర్ ఫాల్ లాగా పనిచేస్తుంది. యా, ఇట్స్ గుడ్ అండ్ నైస్. ఇట్ ఫీల్స్ నైస్ టు వాక్. యా, బట్ ఒకటి గుర్తుపెట్టుకో, మనం చేసే పని కరెక్ట్గా చేయకుండా ఆ దగ్గరికి వెళ్తే ఇవ్వరు. సో మీరందరూ బాగా చేశారా పని అనుకుంటున్నాను. Did you put all your heart, everything into it? Yes, I think so. Well, I hope you did that. And I hope the Venkatesh Swami, I hope he gives you all his blessings. God bless. You have to put a title in the cinema. Mr. Majnu. Mr. Majnu. Mr. Majnu and title in the title. First of all, this is your father's title. It started. తర్వాత నేను చేసిన టైటిల్. నౌ యూ యూజింగ్ ద టైటిల్. ఇప్పుడు మజ్ను అంటే ఏంటో తెలుసా నీకు? యూ నో ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ మజ్ను? లేదు, మీరే చెప్పాలి. వాట్ డూ యూ థింక్? ఇస్ ఇట్ జనరల్ పర్సెప్షన్ ఏంటంటే మజ్ను అంటే కొంచెం లవ్ ఫెయిలియర్, లవ్ బై ట్రాజెడీ, అలా ట్రాజెడీగా ఉండాలి. నథింగ్, ఒకసారి నువ్వు గూగుల్ కొట్టి చూడు. మజ్ను అంటే సమ్వన్ హూ డీప్లీ లవ్స్ సంబడి. That is the passionately with all his soul, all his heart. Love chesevadu Majnu teliyadu. That is the title. Adi nanagar cinema Laila Majnu because it's a tragedy ending. And nen chesina Majnu kuda it's a tragedy. Typecasted tragedy ending ayipoyadappudiki everybody thinks that it is a Majnu anagane tragedy ani. Majnu anedi it's a beautiful word. Someone who loves with all the heart. And it's a lovely title. And so ippudu సినిమాలో ఎవరు ఇప్పుడు హీరోయిన్ నిన్న అలా లవ్ చేస్తుందా, నువ్వు లవ్ చేస్తా? ఐ థింక్ ఇట్స్ హీరోయిన్ యాక్చువల్లీ. వెంకీస్ టేక్ ఆన్ యంగ్ మజ్ను. తను ఏంటంటే, వెంకీస్ యువర్ ఫ్యాన్ యాక్చువల్లీ, మీ ఫ్యాన్, మీ సినిమాలు చూసే ఇన్స్పైర్ అయ్యాడు. సో మీ లవ్ స్టోరీస్ అన్నీ తీసుకొని ఈ వాంట్ టు మేక్ అ యంగ్ వర్షన్ ఆఫ్ ఇట్, లైక్ టుడేస్ వర్షన్ ఆఫ్ ఇట్, 2019 వర్షన్ ఆఫ్ ఇట్. అండ్ మిస్టర్ ఐ థింక్ ఇస్ ద అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ మజ్ను. Mr. Majnu. A little modern. No, it's a good title. Title vinagane it's a very I wasn't convinced. Naaku enduko Mr. Majnu anagane naaku enduko because of Majnu, the typecast, all of that, will it sound nice? Naaku enduko I had a doubt. Yeah. But yeah. I think people like it. So it's tragedy kaadu kada? Kaadu asalu. Thank you. Avunu teaser chusanu nenu eppudu, I think about 2 months back or 1 month back. I don't remember. Dantlo okana starting excuse me miss తర్వాత ఒక డైలాగ్ ఉంది, అది నాకు నాన్నది, అది నాకు బాగా గుర్తు. నాన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ లో ఎయిర్ హోస్టెస్ తో చెప్తారు ప్రేమ్ నగర్ లో. అండ్ అక్కడ నుంచి అది కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ వెంకయ్య. అక్కినేని ఫ్యాన్, హార్డ్ కోర్ ఫ్యాన్, ఇన్ ద హార్ట్, బ్లడ్ లో ఉంది. ఓకే ఓకే. సో దట్ ఐ రిమెంబర్ దట్ డైలాగ్. దట్ ప్రేమ్ నగర్. ఐ థింక్ అంటే అప్పుడు ఆ టైంలో ప్లేన్లో కూడా దే యూస్ టు గివ్ డ్రింక్స్. సో ఫుల్ టన్. ఇప్పుడు ఈ డైలాగు ఏంటి, నువ్వు సినిమాలో ఎందుకు వాడతావు, ఎలా వాడతావు? అంటే
ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టు టాక్ టు అ గర్ల్ నాకు ఎందుకు ఈ డైలాగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ బిఫోర్ సేయింగ్ హై ఇట్ సెల్ఫ్ ఐ స్టార్ట్ విత్ దిస్ డైలాగ్. అవును కరెక్టే, ఇట్స్ ఎ నైస్ డైలాగ్. బట్ ట్రైలర్ చూశాను, ట్రైలర్లో షార్ట్కి ఒక అమ్మాయి కనపడుతుంది, అందరితో వాడేవా ఈ డైలాగు? యాక్చువల్లీ సినిమాలో ఆల్మోస్ట్ 10 times 10 సార్లు వాడుంటాను, అండ్ ఐ థింక్ దేర్ అబౌట్ 15 గర్ల్స్ అట్లీస్ట్. 15 గర్ల్స్ అట్లీస్ట్. వెంకీస్ డ్రీమ్. ఇస్ వెంకీస్ డ్రీమ్. దిస్ ఇస్ వెంకీస్ డ్రీమ్. మై క్యారెక్టర్ ఈస్ వెంకీ. He wants to be this character. Vicky is Venky. I listen to the music. Music inna. Music chini zanga chala baagundi. Me ke song nachindi? What is a kopanga kopanga oka paata baagundi. Adhi oka baagundi. Inko oka paata baagundi naalo neeku paata. Naaku aa paatlo oka oka 2-3 lines naaku santosham gurtukochindi. Ha ha ha. Ne tolisariga kalana gelana oka 2-3 lines untai dantlo. దాంట్లో డెఫినెట్ గా దోస్ లైన్స్ ఆర్ దేర్. సాంగ్స్ ఒకటే ఇస్ నాట్ ఇనఫ్ ఒక సినిమా చూడటానికి. నేను రేపు సినిమా వచ్చి చూడటానికి 25వ తారీఖున, వై టెల్ మీ అ రీజన్, ఇంకెందుకు? అంటే వెరీ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. యా, మనం వెన్ వీ స్టార్టెడ్ మేకింగ్ ద ఫిల్మ్ ఆల్సో వీ డిసైడెడ్ మనం ఎక్కడ ఏ సీన్లో కూడా వీ డోంట్ వాంట్ ఎనీ వాంట్ గెట్ బోర్డ్. హ్యూమర్, ఆల్ రౌండ్ ఎమోషన్తో పాటు హ్యూమర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. And I think somewhere Venky is very inspired by Trivikram Srinivas and those sort of writers. Tanu humor ante chaala ishtam. Tanu mee mundu maatladagane he is a very humorous guy in general. He is a very witty guy in general. So I think we ran the film on that. Humor ekku kavali, manu entertainment ekku korukottam ee cinema ni. Humor along with in the story itself, yeah, embedded. Yeah. And Venky tho entertainment maatladu maya chestadu actually. He's a smooth talker. Okay. In front of you, he starts stammering, he starts getting stressed because he's a big fan of you. But actually, he's a smooth talker. He knows how to speak. Okay. So, thanu maatlato paatu entertainment tho paatu, he's got soul. Okay. Which I really enjoyed working for this film. It's not a single track love story for sure. There's definitely family emotion untadi ee cinema lo. Good. I mean, the first half has a lot of family emotion and I thoroughly enjoyed that. I didn't feel like we were doing a single track love story and Venky's words came out during that. Good. Yeah, good. I'll go see the film. I thought the only reason I have to see the film is because it's my son's film. Now you're giving me inka konni reasons ichavu chustha. So I will go see the film. You are saying ipudu Venky na mundu vachithe kada stammer avutadu sir sir ani cheptadu pedda maatladadu anedi ani antavu. That I face a lot nowadays. Naaku nijanga nenu I really miss my younger days. Nenu shooting chesedappudu ఒక టీమ్ వర్క్ ఉండేది, ఏరా ఏరా అనుకునేవాళ్ళం అప్పుడప్పుడు, యూనో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐ మిస్ దట్ కంప్లీట్లీ. నేను ఇప్పుడు సెట్లోకి వచ్చినానే అందరు నుంచుంటారు. దట్ మేక్స్ మీ ఫీల్ ఈవెన్ ఇంకా ఏజ్ పెరిగింది. ఫస్ట్ సార్ 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 అంటే అది ఇంకా పెరిగినట్టు ఏజ్. ఇక ఫోన్ మాట్లాడుతూ ఉంటే అసలు షార్ట్ రెడీ అని కూడా చెప్పరు. ఎందుకు అక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటారు చుట్టూ, రెడీ అని చెప్పండి అయ్యా అంటే. సి దిస్ ఐఎమ్ మిస్సింగ్ the energy of working together, all of us, the director, the cameraman, everybody, all artists, everybody. How was it, your experience? Was it, you know, good this teamwork? This for me, this was the first film where I felt like I was completely in a team. Mana chinna nenu mana audio launch lo kuda annam chinna short time family lo ayipoyam. Oh, that's nice. Yeah, it was really good. Nenu I had the freedom to say whatever I wanted, and Venky tho eppudu cheptu untanu నీ మీద కోపం ఉంటే నేను ఎందుకు పెట్టుకోవాలి, నీ మీద తోసేస్తాను కదా. సో ఐ జస్ట్ సేడ్ టు హిమ్ వాట్ ఎవర్ ఐ వాంట్ అండ్ ఐ హ్యాడ్ దట్ ఫ్రీడమ్. దట్ ఫెల్ట్ రియలీ గుడ్ ఆఫ్టర్. సో దిస్ వాజ్ అ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ కుడ్ యెల్ అట్ హిమ్, హి వుడ్ యెల్ అట్ మీ, వి వుడ్ ఫైట్, వి వుడ్ గెట్ ఓవర్ ఇట్ అండ్ దెన్ వి వుడ్ మూవ్ ఆన్. గ్రేట్. ఇట్ వాస్ గ్రేట్. యా, నిజంగా ఐ యామ్ జెలస్ ఆఫ్ ఇట్. యా, ఐ థింక్ నో, బట్ దాంట్లోనే వెన్ యు ఫైట్ అండ్ దిస్ థింగ్ ఓన్లీ సంథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. Definitely. Definitely. ఈ హైరార్కి పెట్టుకుని అంతా నా ఒక్కడికే తెలుసు అనుకుంటే, నో వన్ ఇస్ గాడ్, నో వన్ ఇస్ గాడ్, నో వన్ ఇస్ గాడ్, అంతా నా ఒక్కడికే తెలుసు నేను చెప్పిందే వినాలి అనుకుంటే, అది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ స్కేర్డ్ టు గివ్ అ సజెషన్ ఆల్సో, బికాస్ అది ఏంటి ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అనుకుని దానికి అడ్డం చెప్పకుండా చేస్తారు అనేది. కరెక్ట్. ఇట్స్ ఎ బిగ్ డిసడ్వాంటేజ్. All I can say is all your future career, always try equation ni pettukodaki try cheyi. Definitely said.
నా ఎక్స్పీరియన్స్ యు నీడ్ టు యు నో బికాజ్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ రియలీ వాంట్ టు మెయింటైన్ ఇట్ హ్యాడ్ సచ్ అ గుడ్ టైం మెయింటైన్ దట్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ దెన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ కమ్ అవుట్ డెఫినెట్లీ అంటే అందరి ఏజ్ గ్రూప్ ఒకటేనా నాట్ రియలీ ఐఎమ్ ఫ్రమ్ మై ఏజ్ గ్రూప్ టు థమన్స్ ఇస్ లైక్ ఐ థింక్ తమ్మని ఎప్పటి నుంచో ఉన్నాడు నాకు కూడా మ్యూజిక్ ఐ డెంట్ నో తనకి హియాజ్ అ 14 ఇయర్ ఓల్డ్ సన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ కనపడ్డ కదా అసలు హిస్ వెరీ వెరీ యంగ్ ఎట్ హార్ట్ బట్ అట్లీస్ట్ ఆల్ ఐ థింక్ ఇన్ ద మైండ్ వేర్ ఆల్ ద సేమ్ ఏజ్ తమన్ ఇస్ తమన్ యాక్చువల్లీ ఇస్ ద కిడ్ ఆఫ్ ద లాట్ డ్రామా అన్నెసరీ డ్రామా హీ ఓన్లీ అవును మొన్న స్టేజ్ మీద చూశాను జోక్ అయ్యి ముందే నవ్వి జోక్ చెప్తాడు థింగ్ తమన్ ఇస్ తనే జోక్ వేసేస్ తనే నవ్వేస్తాడు చూసాడు స్టేజ్ మీద సారీ తమన్ ఐ నాట్ యా బట్ ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్ ఐ థింక్ తమన్ యాక్చువల్లీ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ హియర్ 14 ఇయర్ ఓల్డ్ సన్ యా అలా కనపడ్డు చిన్న పిల్లవాళ్ళలాగా ఉంటాడు క్రికెట్ అంటే పిచ్చి తనకి యా యా ఐ హ్యాడ్ టు బ్రైబ్ హిమ్ మనకి సాంగ్ టైంకి రావాలంటే ఐ హ్యాడ్ టు బ్రైబ్ హిమ్ విత్ క్రికెట్ బ్యాట్ తమన్ ప్లీజ్ నువ్వు సాంగ్ ఇచ్చేస్తే నేను బ్యాట్ ఇస్తాను నీకు ఐ గాట్ హిమ్ బ్యాట్ ఫ్రమ్ కెవిన్ పీటర్సన్ ఓకే రేర్ బ్యాట్ అది ఓకే దిస్ వన్ థింగ్ విచ్ ఐ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇఫ్ యు సీ మై ఆల్ మై వాట్ పాత్ బ్రేకింగ్ ఫిలిమ్స్ హిట్ ఫిలిమ్స్ క్లాసికల్ ఫిలిమ్స్ నువ్వు చూసుకో గీతాంజలి కానీ శివ కానీ మై ఎర్లియర్ ఫిలిమ్స్ హలో బ్రదరు ఆల్ ద లాడ్ ఆఫ్ ఫిలిమ్స్ లైక్ దట్ క్రిమినల్ కానీ ఇంకా 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 ఇట్లా చాలా ఉన్నాయి ఫిలిమ్స్ ఉన్నాయి కెమెరామెన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో కూడా మిస్టర్ మజ్నూలో కూడా ఇట్స్ లుకింగ్ వెరీ గ్లాసీ ఇట్ లుక్స్ వెరీ ఐ ప్లీజింగ్ ఐ క్యాచింగ్ అండ్ గ్లాసీ అండ్ ఐ హర్డ్ ఇట్స్ కెమెరామెన్ కాల్డ్ జార్జ్ విలియమ్స్ ఎస్ వాట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఫర్ మీ ఇస్ తను 7 or 8 సినిమాలు చేశాడు అన్ని హిట్లు ఓకే సో లక్కీ ఐఎమ్ థింకింగ్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి హిట్ బికాస్ ఆఫ్ దట్ నో హీస్ బ్రిలియంట్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ వీ వర్క్ విత్ ద గింబల్ దట్ ఫ్రేమ్ 80% ఆఫ్ ద ఫిల్మ్ ఈ షార్ట్ ఇన్ ద గింబల్ ఇన్ లండన్ ఆల్సో ఎవ్రీథింగ్ వీ షార్ట్ ఇన్ ద గింబల్ సో దానికి ఏమైందంటే ఎనర్జీ వచ్చేసింది సడన్గా షార్ట్కి దెర్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ ఐ వాస్ గివెన్ ఆల్సో మనకి 1, 2, 3 మార్క్స్ లేకుండా వి కుడ్ జస్ట్ డూ వాట్ ఎవర్ వి వాంటెడ్ అండ్ హీ వుడ్ ఫాలో అస్ అండ్ ఈస్ వెరీ గుడ్ ఆపరేట్ ఆన్ ద గేమ్ జార్జ్ యాజ్ అ టెక్నీషియన్ ఈస్ బ్రిలియంట్ అండ్ ఐ థింక్ తను సినిమా కూడా వైబ్రెంట్గా అయిపోయింది తను ఓకే ఓకే యు నో దేర్ ఇస్ వన్ కంప్లైంట్ ఐ హ్యావ్ అబౌట్ దిస్ ఫిల్మ్ యూ డిడ్ దట్ సాంగ్ డిడ్ యూ ఎవర్ రియలైజ్ ఇన్ ద లాస్ట్ 10 days బిఫోర్ ద యాబ్స్ యువర్ మూడ్ వాజ్ ఆల్ నాన్ సెన్స్ ఎట్ హోమ్ getting irritated on the dogs getting irritated on something else you got irritated on your mother have you noticed that no I didn't notice it at that time most so intense experience of my life yeah I told Amla just give him give him space she went like that then Amla it happens when you don't eat carbs eat rice yeah, almost 45 days I didn't eat carbs and roju roju half bottle manchurian daavte antakana taagu yeah seriously it better be worth it yeah that experience changed a lot of things for me discipline I wake up at 4:30 when I need to yeah a lot of things it changed that experience it made me realize how focused I can be those 3 months was really good it's not abs are just a bonus it's a bonus it's very good to have discipline the body you know the mind and body discipline both of them in coordination after I mean, you're used to making fun of me waking up at 12 o'clock 1 o'clock all of that yeah now when I want to I'm awake before you guys parledle nanu kuda nanna anevaru enti inka lagaleda amma na adigaru so same thing it continues don't worry I'm glad as something change your life yeah okay chaala shooting abroad chesaru kada cinema almost I remember naaku telisi intlo oka almost month pain levu nen almost 55 days elipana 55 days ante nen 10 rojulu mundu ellanu march april may you are here only vere shooting lo unnaya undochu kani ante no I want to beat your record నేను కూడా సినిమా మొదలు పెడతాను నాకు 60 days అవుట్ సైడ్ ఇండియా యూరోప్లో ఎక్కడ ప్లేస్ చెప్పను ఇంకా ఎదుగుతున్నారు బట్ 60 days one shot I'm going 60 days yes superb
Nice. Nice time to go away. So please take care of my dogs. Please take care of my wife. Please stay at home. My dogs, my mother too. So, పోస్టర్లో చూశాను పంచి కట్టావు. పంచి కడతావు అంటే ఈజీ కాదు. నాకు తెలిసి నాన్న మీద ఉన్న నాగేశ్వరరావు గారి మీద ఉన్నట్టు పంచి ఎవరి మీద అంత బాగుండదు. ఓకే, నాకు తెలిసి అంత ధైర్యం చేసావండి థర్డ్ ఫిల్మ్లో. టు బి వెరీ ఫ్రాంక్, నేను వద్దన్నాను అండ్ ఐ రిఫ్యూజ్. ఐ సెడ్ ఇన్ ద క్యారవన్ ఆల్సో నేను వేసుకోను, ఇంకి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నేను వేసుకోను అన్నాను. బట్ దెన్ సమ్హౌ మాటలతో మాయ చేసేస్తాడు కదా, హీ కేమ్ సాట్ కన్విన్స్డ్ మీ. Then I danced in it for about 3-4 hours. I was feeling so awkward. And you came to the set that day. That day, yeah. That day you came. Out of all the days you came on the day where I was wearing the puncher. Somehow I managed it. And now, to be frank, I liked it. Yeah, yeah. Really like very it. Nice. It gives Telugu tano. Yeah, yeah. That class in a person. If you wear it correctly, you can wear it correctly. Yeah, absolutely. You can wear it correctly with jeans. కంప్లీట్లీ డిఫరెంట్ వాక్. అమ్మాయిలు చీర కట్టుకున్నప్పుడు ఒక రకంగా నడుస్తారు, జీన్స్ వేసుకున్నప్పుడు ఒక సేమ్ థింగ్. పంచికి కూడా మగవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా కరెక్ట్గా నడవాలి. వెరీ కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అఖిల్. థ్యాంక్ యూ. 25th ఇస్ కమింగ్ ఐ గెస్. థ్యాంక్ యూ. అండ్ ఐ గెస్ దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఐఎమ్ యాజ్ నర్వస్ అండ్ స్ట్రెస్డ్ యాజ్ యూ ఆర్. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఫ్యామిలీ. మనకేమో నువ్వు, చైతన్య, సమంత, నేను, ఈ మధ్యన అమ్మ కూడా సినిమాలు చేస్తుంది, ఐదుగురు. దిస్ స్ట్రెస్ఫుల్ డేస్ ఆర్ బికమింగ్ టూ మచ్. ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది, బట్ మాకు అవసరం, మీకు అవసరం లేదు, అవసరమా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఫెంటాస్టిక్, లేకపోతే లైఫ్ ఇస్ బోరింగ్. యు నో, ఇట్ వుడ్ హావ్ బీన్ సో బోరింగ్. అండ్ ఐ రియల్లీ ఎంజాయ్ దీస్ హైస్ అండ్ లోస్ And then, you know, it's great, and I hope this family will be celebrating on 25th. Thank you. Okay. We're coming with a nice, energetic love story, yeah. But it's not just a single track love story. Yeah. Manam ortham all around emotions pettukoni release chestunnam. Yeah. I'm very excited about this. Yeah. Thank you. Me too. Thank you. Andariki nootana samvatsara shubhakankshalu. Ee New Year chala baa jarugutundani అనుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విషెస్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.